Please subscribe my channel and click on bell icon. Hi friends, nenu mee trending informer. Today topic vachesi latest trending topic. So voter ID gurinchi. So chala mandi voter ID kosam apply cheskodam jarigindi endukante assembly ennikalu daggara vastunnayi kabatti. Ee video lo nenu meer apply chesinaatuvanti voter ID meeku vachinda ledha ade vidhanga mee polling station ekkada undi ee prantamlo undi ade vidhanga meeru ee prantamlo vote hakkunu vinigunchukovalanukuntunnaro aa prantaniki sambandhinchina information ee vidhanga telusukovali mee voter ID epic number ni ee vidhanga telusukovali ade vidhanga mee voter ID ని ఏ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని పోలింగ్ బూత్ కు వెళ్ళాలో ఈ వీడియో మీకు చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ అదే విధంగా మీరు అప్లై చేసినటువంటి ఓటర్ ఐడి ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అదే విధంగా మీ ఓటర్ ఐడి నెంబర్ ని ఏ విధంగా తెలుసుకోవాలి మీరు ఏ పోలింగ్ స్టేషన్ లో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటున్నారో ఆ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో కూడా మీరు ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు మీ ఓటర్ ఐడి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అదే విధంగా ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ వీడియో కింద రైట్ సైడ్ లో సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ లో బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో థాంక్యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా మీరు ఏం చేస్తారంటే గూగుల్ లోకి వెళ్ళండి ఓకేనా మీ మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఏదైతే ఉందో సో గూగుల్ ఓపెన్ చేసి అందులో సీఈఓ స్పేస్ తెలంగాణ సిఈఓ స్పేస్ తెలంగాణ మళ్ళీ చెప్తున్నాను సిఈఓ స్పేస్ తెలంగాణ పైన చూపెడుతున్నాను కదా ఆ విధంగా టైప్ చేయండి గూగుల్లో సర్చ్ కొట్టేయండి ఓకేనా సర్చ్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సిఈఓ తెలంగాణ అని ఉంది కదా సో దానిపైన మీరు క్లిక్ చేసేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక న్యూ పేజీ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ జూమ్ చేసి చూపెడుతున్నాను మీకు ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ అని ఉంటుంది ఓకేనా సో ఇందులో మీరు ఇక్కడ చూడండి కింద మెనులో హోమ్ పీడిఎఫ్ ఎలక్ట్రోల్స్ ఈ రిజిస్ట్రేషన్ సర్చ్ యువర్ నేమ్ నో యువర్ అలా ఉంది కదా పైన అబౌట్ హస్ కాంటాక్ట్ హస్ అని సో అక్కడ మీరు ఏం చేస్తారంటే సర్చ్ యువర్ నేమ్ అని కనబడుతుంది కదా అక్కడ డాట్ కనబడుతుంది చూడండి సో ఇక్కడ చూడండి సర్చ్ యువర్ నేమ్ ఉంది కదా అక్కడ పక్కన యారో మార్క్ ఉంది కదా సర్చ్ యువర్ నేమ్ పక్కన యారో మార్క్ దానిపైన క్లిక్ చేయండి దానిపై క్లిక్ చేయగానే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కింద కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ అని వస్తుంది సో అసెంబ్లీ అంటే మనకు జనరల్ ఎలక్షన్ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీ గురించి సంబంధించింది సో ఫస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆ పేజీ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీ నేమ్ మీ ఫాదర్ నేమ్ ఓకేనా హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ ఏజ్ మీకు ఎంత ఏజ్ ఉందో అది జెండర్ మేలా ఫీమేలా స్టేట్ ఏ స్టేట్ రాయాలి డిస్ట్రిక్ట్ రాయాలి తర్వాత వచ్చేసి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసేసి సర్చ్ అని కొట్టేస్తే మీ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అది ఏ విధంగా చేయాలో నేను చూపెడుతున్నాను చూడండి సో నా నేమ్ ఎంటర్ చేసేస్తున్నా ఫస్ట్ సో దెన్ మా ఫాదర్ నేమ్ సో ఇది చేయాలంటే ఫస్ట్ మీరు ఓటర్ ఐడికి అప్లై చేసుకోవాలి ఓకేనా ఓటర్ ఐడి అప్లై చేసిన తర్వాతనే మీది ఓటర్ ఐడి అప్లై చేసినటువంటిది అది యాక్సెప్ట్ అయిందా లేదా అనేది ఈ విధంగా చూసుకోవచ్చు యాక్సెప్ట్ అయితే మీ నేమ్ అనేది ఎలక్ట్రోల్ లిస్ట్లో ఇక్కడ చూపెడుతుంది యాక్సెప్ట్ కాకపోతే చూపెట్టదు మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోక తప్పదు సో యాక్సెప్ట్ అయిన వాళ్ళది మాత్రమే నేమ్ ఇందులో మీరు చూడొచ్చు వాళ్ళ నేమ్ అదేవిధంగా వాళ్ళ ఎపిక్ నెంబర్ సో అదేవిధంగా వాళ్ళ పోలింగ్ బూత్ ఎక్కడ అయితే ఓటు వేయాలనుకుంటున్నారో ఆ పోలింగ్ బూత్ కూడా చూపెడుతుంది సో ఈ విధంగా మనం అంతా తెలుసుకోవచ్చు బై యూజింగ్ దిస్ ఫెసిలిటీ సో ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను ఈ విధంగా మీరు మొబైల్లోనే మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ మెయిల్ నెక్స్ట్ స్టేట్ తెలంగాణ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సో న్యూ డిస్ట్రిక్ట్ యాడ్ చేయడం జరిగింది సో న్యూ డిస్ట్రిక్ట్ ప్రకారం నా డిస్ట్రిక్ట్ ఎంటర్ చేస్తున్నాను దెన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఓకేనా మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడ ఉందో అది కూడా యాడ్ చేసేయాలి సో దాని తర్వాత ఈ క్యాప్చా కోడ్ని మనం ఎంటర్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి రాంగ్ క్యాప్చర్ నేను రాంగ్గా ఎంటర్ చేశాను సో క్యాప్చర్ని కరెక్ట్గా చూసి అబ్జర్వ్ చేసి మాత్రమే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ విధంగా మీరు క్యాప్చర్ ఎంటర్ చేసేసి సర్చ్ అని కొట్టేస్తే మీ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూపెడుతుంది ఈ విధంగా చూపెడుతుంది సో ఎపిక్ నెంబర్ అంటే మీ ఓటర్ ఐడి నెంబర్ ఎపిక్ నెంబర్ చూడండి తర్వాత మీ నేమ్ మీ ఏజ్ మీ ఫాదర్ నేమ్ మీ స్టేట్ అదేవిధంగా మీ పోలింగ్ స్టేషన్ ఓకేనా మీ పోలింగ్ స్టేషన్ మీరు ఎక్కడైతే ఓటు వేయాలో ఆ అడ్రస్ చూపెడుతుంది అక్కడ నా చూడండి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అని చూపెడుతుంది అక్కడికి వెళ్ళి నేను ఓటు హక్కు వినియోగించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో మీకు మొత్తం డీటెయిల్స్ కావాలంటే వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది
మీ స్టేట్, మీ అసెంబ్లీ కాన్స్టిట్యూంట్, మంచిర్యాల, మీ నేమ్, మీ జెండర్, అదేవిధంగా ఓటర్ ఐడి అండ్ నంబర్ అక్కడ ఉంది కదా ఎపిక్ నెంబర్ అని. సో నెక్స్ట్ ఫాదర్ నేమ్, ఆ విధంగా మొత్తం వచ్చేస్తుంది. పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో అదేవిధంగా ఇదంతా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఓటర్ ఐడి కావాలంటే మీ ఎపిక్ నెంబర్ చూపెట్టాను కదా అక్కడికి వెళ్ళి మీ సేవకి వెళ్ళి ఎపిక్ నెంబర్ చెప్తే మీకు ఓటర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రింట్ కింద ప్రింట్ ఓటర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది డౌన్లోడ్ అవుతుంది. ప్రింట్ ఓటర్ ఇన్ఫర్మేషన్ దానిపైన క్లిక్ చేయండి, కింద ఉంది కదా. సో ఇన్ఫర్మేషన్ మొత్తం పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి డౌన్లోడ్ అవుతుంది, అది చూడండి డౌన్లోడ్ అనేది కదా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను. ఓకేనా, ఈ విధంగా డౌన్లోడ్ అయ్యి పీడిఎఫ్ ఫైల్ మీ మొబైల్లో సేవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మొత్తం మీ ఇన్ఫర్మేషన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఎపిక్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, మీరు ఎపిక్ నెంబర్ తీసుకుని వెళ్ళి మీ సేవకి ఇస్తే మీ ఎపిక్ నెంబర్తో వాళ్ళు ఓటర్ ఐడి తీసి ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో